డివిఎస్ గారు మద్యం పండుగ అని కూడా మనం ఇందాక ప్రస్తావించడం జరిగింది సార్ ఏంటి సార్ గతంలో జరిగిన మద్యానికి అమ్మకాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మద్యం పండుగ అని చెప్పేసి మీరు ప్రస్తావించడం జరిగింది ఏంటి సార్ మరి దీని గురించి మీరేమంటారు ఇవాళ ఈ డ్రగ్స్ గంజాయి ఈ మద్యం ఇవి ఇవాళ ఏంటి మత్తులో ముంచేస్తున్నాయి యువతను పెడదారి పట్టిస్తున్నాయి నీకు నేరాలు పెరిగిపోతున్నాయి వాళ్ళు ఎందుకని ఇవాళ క్రిమి క్రైమ్ రేట్ ఎందుకు ఇంత పెరుగుతుందంటే కారణం అదే నిన్న మనం చూసాం గ్యాంగ్ రేప్ అక్కడ హిందూపురం నియోజకవర్గం ఏంటి ఐదుగురు ఇద్దరు ఆడబిడ్డల మీద అత్యాచారం వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారంటున్నారు ఎక్కడ చూసినా ఏ నేరం ఎక్కడ నమోదైనా అక్కడ గంజాయి డ్రగ్స్ ఇదే కనపడుతున్నాయి దేశంలో ఇవి ఎక్కడ పట్టుబడ్డ మూలాలు ఆంధ్రప్రదేశ్కే తేలుతున్నాయి మనం చూసాం గుజరాత్ ముంద్రా పోర్టులో గతంలో ఎప్పుడో అక్కడ పట్టుకుంటే ఇక్కడ విజయవాడ సత్యనారాయణపురంలో లింకులు బయటపడ్డాయి ఇప్పుడు మన మధు గారు చెప్పింది ఏంటి ఐదు వేల కోట్ల రూపాయలు డ్రగ్స్ దొరికాయి అక్కడ మరి ఇంకా అది కదలాల అక్కడ ఇంకా తీగ తీగల తీగ లాగితే ఇక్కడ డొంక్ ఎక్కడ కదలొద్దు ఈ మధ్య మొత్తం పదమూడు వేల కోట్లు పట్టుకున్నారు డివిష్ గారు గుజరాత్ ఢిల్లీ పోలీసులో అంటే ఏంటంటే ఎలా ఈ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి ఎలా దొరుకుతుంది అనేది గంజాయి ఇవాళ ఉత్తరాంధ్ర మొత్తం గంజాయి ఏది ఇరవై ఐదు వేల ఎకరాల్లో దాన్ని సాగు చేస్తున్నారు ఇరవై ఐదు వేల కోట్ల పంట పండుతోంది అక్కడ అమాయక గిరిజన రైతులని అడ్డం పెట్టుకొని ఏ విధంగా గంజాయి సాగు వీటన్నిటిపైన కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కుపాదం మోపారు ఎందుకంటే మొన్న లోకేష్ వీళ్ళందరూ కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం పెట్టుకున్నారు ఏది యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారు ఏఎన్ టీఎఫ్ అని చెప్పి నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు కూడా అడిగారు దానికి క్యాబినెట్ ఆమోదం లభించింది ఇప్పుడు అనిత సంజయ రాణి వీళ్ళందరూ ఉన్నారు ఆ ఉపసంఘంలో ఇప్పటికి రెండు మూడు సమావేశాలు జరిపారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి వాళ్ళ మద్యం నువ్వన్నావు ఏంటి మద్యం పండగ దగ్గర దగ్గర ఎంత వచ్చింది రెండు వేల కోట్లు ఏమి వచ్చినట్టు పద్దెనిమిది వందల కోట్ల వట్టి దరఖాస్తు ఫీజులు మొత్తం అసలు ఇవాళ ఎన్ఎఫ్ఐ వేల అంటే దాదాపు సార్ లక్షాస్తుంది అంటే ఒక్కొక్క షాప్కి ఇరవై ఆరు ఇరవై ఏడు దరఖాస్తులు పడ్డాయి కొన్ని ఇవాళ మద్యం నువ్వు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పావు నాణ్యమైన మద్యం అన్నావు నాణ్యమైన మద్యం అంటే మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కోపం వచ్చింది అది నిఖార్స్ మద్యం ఏది చీప్ లిక్కర్ కాదు మళ్ళీ ఐఎంఎఫ్ఎల్ వదిలేరు ఏది ఏపీలోకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఆపేసి ఏం చేశాడు అతనే తయారీ అతనే సరఫరా అతనే సప్లై అమ్మకం కూడా అమ్మకం కూడా అందా మధు గారు చెప్పారు ఏంటి జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ ఇసుక ఒకటి మద్యం ఒకటి బిగినింగ్లో ఏమన్నారు మొత్తం ఆదాయం అంతా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా డమ్మీ ఏది సేల్స్మెన్ ఉత్తరాంధ్ర సేల్స్మెన్ రెడ్డి రాయలసీమ సేల్స్మెన్ మిథున్ రెడ్డి వీళ్ళేంటిగా డిస్టిలరీలు ఏవో కబ్జాలు చేసేసారు రెడ్డి అల్లుడు బినామీ ఏదో డిస్టలరీ కూడా ఉందన్నారు మొత్తం డిస్టిలరీలు కబ్జా చేయటం ఏంటి ఒక మధ్యంలోనే మూడు వేల నూట పదమూడు కోట్ల ముడుపులు కొట్టారంట ముడుపులే సార్ ముడుపులు ఏది మూడు వేల మూడు వందల పదమూడు కోట్లు కేవలం కమిషన్లు అనమాట అంటే వీళ్ళ బ్రాండ్స్ ఒక ముప్పై తొమ్మిది బ్రాండ్స్ వదిలేరు గతంలో లేదు ఏది రెండు వేల పంతొమ్మిదికి లేని బ్రాండ్స్ ముప్పై తొమ్మిది తీసుకొచ్చారు అంత నాసి రకం తర్వాత రెడ్డి అతను ఎక్కడున్న డిప్యూటేషన్ మీద నుంచి పట్టుకొచ్చారు ఏంటి ఆయన అసలు ఆయన ఏ శాఖ రైల్వేస్ అనుకుంటాను అతన్ని తీసుకొచ్చి ఇక్కడ డిప్యూటేషన్ మీద పెట్టి అతనికి రెండు పోస్టులు కట్టబెట్టారు ఇప్పుడు జైల్లో ఉండడు మైనింగ్ ఇప్పుడు జైల్లో ఉండడు దొరికాడు అసలు సార్ జైల్లో బెవరేజెస్ కార్పొరేషన్ అతనే ఇది కూడా అతనే ఏది డిస్టిలరీస్ బ్రూవరీస్ కూడా అతనే రెండు శాఖలు యాక్చువల్గా రెండు శాఖలు ఇద్దరు అయ్యే వేసులు చేయాలి ముప్పై ఏళ్ళు తాకట్టు పెట్టాడు ఏది ఈ తాగుబోతుల్ని ముప్పై ఏళ్ళు తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు వీళ్ళ మీద రుణం తెచ్చాడంటే ఇదా దశలవారి మధ్య నిషేధం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే కారణం ఇదే దశలవారిగా దోపిడీసారు ఈ మద్యం వల్లే అతను ఓడిపోయాడు ఈ చీప్ లిక్కర్ వల్ల ఓడిపోయాడు వాళ్ళ ఇంత ఈ పరిస్థితి వచ్చిందంటే అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది దీనిలో నాణ్యమైన అనకూడదు మళ్ళీ ఏమనాలి నిఖార్స్ అయిన మద్యం మీకు ఆరోగ్యం ఏది ఈ విధంగా జగన్ చేసినట్టుగా కాకుండా నలభై శాతం మంది లివర్ దెబ్బతిందంట అప్పట్లో పెద్ద ఇది జరిగింది ఇప్పుడు డివేశ్ గారు అది కాదు సార్ ఇప్పుడు నేను మా మండలంలోనే మాజ్లో మేమే మధ్యపాన ఇచ్చేదానికి ఊరు పేటెంట్ రైట్ లేదు మా డాక్టర్ గారే డాక్టర్ అంకయ్య గారని మా మా మేమే పేటెంట్ మొట్టమొదటి సారే పూటలో పోసి నిప్పి పెట్టింది మా మేము చిన్న నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పుడు ఆయన చేశాడు నేను అంటుండేది ఏంటంటే డివేష్ గారు మేము ఆ దోపుంట గ్రామం మా సొంత గ్రామమే నేను అంటుండేది ఏంటంటే ఇక్కడ ఒకటి ఆలోచన చేద్దాం నేను అంటుండేది అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసుకోవాల్సిన మధ్యంలో నిర్ణయాలు ఏంటంటే ప్రతి బాటిల్కి ఒక కోడ్ ఇవ్వండి ఎక్సైజ్ కోడ్ ఒకటి ఇవ్వండి ప్రతి రిటైల్ షాప్ కావచ్చు హోల్సేల్ కావచ్చు ఏదన్నా కానీ ఎవరైతే మందు కొంటారో వాడి ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇది నా మాట కాదు చనిపోయినటువంటి పారిశ్రామిక దిగ్గజ పెట్టిన భరతమాత గన్న ముద్దు బిడ్డ రతన్ టాటా గారు చెప్పిన మాట చెప్తాను నేను ఆయన చెప్పిన మాటే ఎవడైతే లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నాడో ఎవరైతే లిక్కర్ పర్చేజ్ చేస్తున్నాడో వాడి ఆధార్ కార్డుని లింక్ చేయండి ఆ బాటిల్కి వాడు ఏమేమి ముందు తాగుతుండ ఎన్ని బాటిల్లాతున్నావు వాడి ఆరోగ్య శాఖ ద్వారా స్టాండర్డ్ చేసుకొని వాడిని టెస్ట్ చేసుకోవడానికి ఆరోగ్య శాఖ రిపోర్టు పంపిస్తే లోకల్గా ఉన్న డాక్టర్ ఏం అమ్మబోయి వాళ్ళు అప్పుడప్పుడు టెస్ట్ చేస్తారు ఇది పెద్ద ఆయన ఇచ్చినటువంటి ఆలోచన నా సొంత కవిత్వం కాదు ఈ లిక్కర్ వ్యాపారం కూడా బ్యాలెన్స్ షీట్ కూడా రావాలన్నా కూడా ఆధార్ కార్డు లింకు చేయకుండా మద్యం అమ్మితే తీవ్ర నేరంగా పరిణించండి అందువల్ల ఏంటంటే దొంగలు ఎవరా దోపిడీదారులు ఎవరో మొత్తం తేల్పద్ది ఒకవేళ ఎవడన్నా మిక్సీ చేసిండనుకో ఎవడన్నా చనిపోయాడు ఇది ఏ షాపులో కొన్నారు దీన్ని ఎవడు మిక్స్ చేసిండు అనేది తెలుసుకోవటానికి కూడా నీకేం ఏం చేస్తాడో తెలుసా నీకు నేను దీని మీద స్టడీ చేశాను ఇప్పుడు రబ్బర్ సైకిల్ రబ్బర్ పెడతాడు వాడు ఏం చేస్తాడంటే అంటే సీల్ మీద బాటిల్ ఉంటుంది కదా ఇప్పుడు సైకిల్ రబ్బర్ పెట్టేది మొత్తం సీల్తో సహా బయటకు తీస్తాడు సగం రెండు బాటిల్ ఏం చేస్తాడంటే అంటే సగం ముందు సగం మామూలుగా ఇతనాలు పోసేదును రెండు బాటిల్ చేస్తాడు ఆదాయం కోసం అంటే ఈ ఈ స్పిరిట్ని కలుపుతారు ఖచ్చితంగా కలుపుతారు ఇప్పుడు ఇచ్చే షాపుల్లో కూడా కలుపుతారు దీన్ని టెస్ట్ చేయాలన్నప్పుడు వాడిని దొరకబుచ్చుకొని వాడిని జైలు జైలు శాశ్వతమైనటువంటి అత్యానారాయం ఓపాలంటే రతన్ టాటా గారు చెప్పినటువంటి ఆలోచన అద్భుతమైనది బట్టి బాటిల్కి ఒక కోడ్ ఉండాలి ఆ కోడు ఆధార్ కార్డుకి లింక్ అవ్వాలి ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు ఏం చేస్తారు సన్ముఖి నేను చెప్తాను సింపుల్గా రేపు కేసులు నమోదు ఈ గవర్నమెంట్లో నమోదు అవుతాయి ఏం చేస్తారో తెలుసా ఎమ్మెల్యే మోనార్క్ లాగా తయారవుతాడు వాడు ఏం చేస్తారు తెలుసా ఆ గ్రామంలో తనకు అనుకూలంగా ఉన్న నలుగురిని మనుషుల్ని తీసుకుపోయి వాడి శాతం మూడు వాడిశాత మూడు కొనిచ్చేసి ఒక కేసు బ్యాటరీలో పెడతాడు ఎవరు కాడా వీడు చేస్తాడు వాడిని బెదిరిస్తాడు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే కావాలని చూసుకోండి నా పది పర్సెంట్ నాకు ఇప్పుడే ఆల్రెడీ డిమాండ్ చేస్తుండ్రు పది నుంచి ముప్పై పర్సెంట్ నాకు వాటా ఇవ్వాలి కమిషన్ ఇవ్వాలంటారు నేననేది దీనికి చెప్పే విధంగా పెడతారు ఇప్పుడు ఆ బాటిల్లు ఎత్తుకొని పోయి నువ్వే ఒక పది మంది కుర్రల చేత ఎత్తుకొని పోయి ఒక ముప్పై బాటిల్ మూడు ఊళ్ళో కేసు పెట్టించిన ఈ లైసెన్స్ తెచ్చిన పరిస్థితి ఏంటి ఈయన ఫోన్ చేస్తారు ఆ ఊళ్ళో బాటిల్ ఉండి పట్టుకోరా అని కేసులు నమోదవుతాయి ఈ విధమైన కుట్ర కోణాలన్నీ ఎమ్మెల్యే గారులు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలా ఎవరైతే నేను చెప్పింది ఇదే రతన్ టాటా గారు చెప్పింది కోడ్ ఉండాలా ఆధార్ కార్డు లింక్ పెట్టేసి వాడికి ఇవ్వండి ఇంకా బ్లాక్ అయిపోతీ మూడు కొండడానుకో ఆ రోజుకు ఇంకా బ్లాక్ అయిపోతీ కదా అందువల్ల ఏంటంటే ఈ ఈ రాజకీయ ఎమ్మెల్యేలు కూడా ఈ షాపుల యజమానుల మీద నిర్బంధం చేయకుండా బలవంతం వసూళ్లు చేయకుండా ఉండాలంటే ఇంతకు మించిన సొల్యూషనే లేదు అందువల్ల ఖచ్చితంగా ఆ బా ఆ బాటిల్ కోడు ఎవరైతే కొంటారో ఆధార్ కార్డు లేకుండా ఉండకూడదు కూడా పూర్తిగా డిజిటల్ పేమెంట్లతోనే బిజినెస్ జరగాల క్యాష్ వ్యాపారం అసలు చేయకూడదు పూర్తిగా నిషేధించాలా లిక్కర్ బిజినెస్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్ అనే దాంట్లోకి వస్తే చెక్ అండ్ బ్యాలెన్స్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది బేవరేజ్ కార్పొరేషన్ ఎంత కొన్నారు కన్జంప్షన్ ఎంత అయింది టాలీ అవద్ది ఒకవేళ ఎక్కడన్నా కల్తీ జరిగి మరణాలు జరిగినప్పుడు వాడిని శాశ్వతంగా మూసేయొచ్చు మా అదంతే మటర్ కేసు కింద పెట్టేసి మూసేయొచ్చు సాప్ యజమాన్ని మూసేయొచ్చు కాబట్టి ఆ అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా ఆలోచించాలని ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీందర్కి నా యొక్క ప్రణామం విజ్ఞప్తి ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఏం చేశారు ఇది రేపొద్దున ప్రజలు చూసేది మద్యం పైన అంతే దేనిపైనైనా అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం పైన ఏమని చెప్పాడు దశలవారీ ఇందాక మీరు అన్నారు ఏంటి దశలవారి మద్య నిషేధం చేస్తానని దశలవారీగా మద్యాన్ని ఏరులై పారించాడు దోచేశాడు ఫలితం అనుభవించాడు ఏంటి పతనమయ్యాడు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో జనసేన ఇచ్చిన దాంట్లో మద్యం మీద స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారు టెన్ పర్సెంట్ గీత కార్మికులకి ఇస్తాం షాపులు అన్నారు మూడు వేల నాలుగు వందలు ఏముంటాయి దుకాణాలు సుమారు అందులో మూడు వందల నలభై మూడు వందల యాభై గీత కార్మి ఇచ్చేసిన పరిస్థితి అనమాట అంటే ఏంటి ఇచ్చిన హామీ నెరవేర్చారా లేదా మద్యం ధరలు నియంత్రిస్తామన్నారు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అనో ఏదో అన్నట్టున్నారు ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి ఐఎంఎఫ్ఎల్ ఇది కూడా ఏం చేశారు దగ్గరలో ఉన్నటువంటి ఆ రౌండ్ ఫిగర్గా ఆ రేటు మారుస్తున్నట్టున్నారు అంటే డెబ్భై రూపాయలు యాభై పైసలు ఉందనుకో దాన్ని ఎనభై రూపాయలు చేస్తున్నట్టున్నారు నూట యాభై రూపాయల యాభై పైసలు ఉందనుకో దాన్ని నూట అరవై చేస్తున్నారు ఒక పది రూపాయలకి రౌండ్ ఫిగర్ చేసి తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు అంతా పెట్టుకున్నారు ఒక ఫిక్స్డ్ రేట్ అది ఏంటి ఐఎంఎఫ్ఎల్ అయినా అంతే ఇదైనా అంతే అంటే ధరల నియంత్రణ నెక్స్ట్ మరో హామీ ఏమి ఇచ్చారు వీళ్ళు నాసిరకం లిక్కర్ పైన ఉక్కుపాదం అది ఆ బ్రాండ్లు ఏది జే బ్రాండ్ లేక ఇప్పుడు ప్రధాన సమస్య ఇవాళ ఏంటి ఆంధ్ర గోల్డ్ స్పెషల్ స్టేటస్ ముప్పై తొమ్మిది రకాలు ఏది ఆ చీప్ లిక్కర్ బ్రాండ్లు వాటి నుంచి విముక్తి ఇప్పుడు లేవు అవి ఆ నాసిరకం బ్రాండ్ల నుంచి మొత్తానికి మన మద్యపాన ప్రియులు బయటపడ్డారు అంతవరకు కొంతవరకు కూటమి ప్రభుత్వం ఒడ్డున పడేసినట్టే లెక్క అనమాట ఏదైనా ఇంకా సుదీర్ఘ కాలం ఎంత నాలుగు నెలలే అయింది నాలుగు నెలల్లో వీళ్ళు చేస్తున్నవి ఇవి అటు పల్లె పండగ ఇటు ఈ మద్యం పండగ నావ దీన్ని కూడా ఒకటి దరిద్రం సరే నడుస్తోంది నెక్స్ట్ ఏంటి ఇది రాబోయే యాభై ఆరు నెలలు నడపాలను ప్రజల్లో అసంతృప్తి రాకూడదు ప్రజామోదం పొందాల అది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా అడుగులు పడాలి ప్రతి బాటిల్కి ఆధార్ కార్డు లింక్ ఉండాలి సార్ ఆధార్ కార్డు లింక్ లేకపోయిందంటే ఖచ్చితంగా మా ప్రజల్ని వంచినట్టే వద్ద ప్రభుత్వం కూడా దీని మీద విమర్శలు కూడా ఎదుర్కొంటుంది నేను ఇవ్వాలన్న మాట చూసుకోండి మీరు కూడా తీసుకోవాలి ఆధార్ కార్డు లింక్ చేయకుండా లెక్కర్ అమ్మీరంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా మళ్ళీ పల్లెలన్నీ కూడా మినీ బార్స్ పల్లెల్లో ఉన్న చిన్న చిన్న బా షాపులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమవుతాయి అంటే చిన్న 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 మినీ లెక్కర్ షాపులుగా తయారవుతాయి అందువల్ల ఏంటంటే ప్రతి బాటిల్కి ఆధార్ కార్డు లింకు ఉండి తీరాలా అది కానీ లేదంటే అన్ని రకాల పక్క రాష్ట్రాల మధ్య కూడా రాష్ట్రానికి వస్తుంది దాన్ని ఏంటంటే కొంతమంది చూసి చూడనట్టు పోతూ ఉంటారు కొంతమంది గట్టిగా పోట్టుకుంటారు కొంతమంది అమాయకులు చేయిలు పోలైపోతారు అసలు దొంగలు మాత్రం బయటికి రారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ బాటిల్కి కోడ్ ఉండాలా ఆ కోడ్ ఆధార్ కార్డుకి లింక్ ఉండాలి ఇందుకోసం ఈ ప్రభుత్వం వచ్చిందమ్మా మార్పు కోసం ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వద్దనుకున్నారు ఈ ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నారు దేనికోసం మార్పు కోసం ఇప్పుడు మన మధు గారు ఇప్పుడు మన డిస్కషన్లో వచ్చిన సూచనలు కూడా వీళ్ళు స్వీకరించాల ఎవరు ఎటువంటి విలువైన సూచన చేసినా వాళ్ళు డిస్కస్ చేయాలి విశ్లేషించాలి ఆమోదయోగ్యం అయితే అమలు చేయాలి ఇప్పుడేంటి ఇప్పుడు ఆధార్తో దాన్ని లింక్ చేయటం అనే సూచన లేకపోతే ఇందాక ఆ ఇరవై వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు డిస్కమ్లకి వాటిని చెల్లించే దిశగా ప్రజల భారం పడకుండా ఈఆర్సీని ఒడ్డున పడేయాలా ఈ సూచనలు ఇవన్నీ కూడా చేసుకుంటూ నిజంగా అమలు చేస్తే పల్లె పండగే ఇంకొక విషయం కూడా ఉంది సార్ మాకు ఏ నేను రవాణా శాఖ మంత్రికి సలహా ఇవ్వాలని కుదరటంలా నాకు దొరకటంలో అయినా మీ లేడీ కూడా రవాణా మంత్రి ఇలా డీజిల్ బస్సులు ఎందుకు ఆడుతున్నారు ఏం అవసరం వచ్చింది రాష్ట్రానికి ఎంత నష్టమో తెలుసు ఆర్టీసీకి ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టేసుకొని తిరుపతి మనకి కదా లే హుషన్ముఖు ఎవరకు మాటలు చెప్తారో నీకు ఇజయవాడు లే హుషణముఖ మనకు హైదరాబాద్లో ఎన్ని బస్సులు ఉండే నీకు నేను అంటుండేదంటే ఆదాయం పరగదు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు రాదు ఇప్పుడు అమరావతి నుంచి విజయవాడ నుంచి అమరావతి పోవాలంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో నీకు డీజిల్ కన్జంప్షన్ ఎంత అవుతుందో తెలుసు నీక ఆర్టీసీ డ్రైవర్ నేను పది మందిని మాట్లాడుతుంటే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడమొత్తం రాజ ఆర్టిస్ట్ కూడా ప్రాఫిట్లోకి వస్తుంది మనం ఉచిత మహిళ బస్సు ప్రయాణం అన్నారు కదా అందువల్ల ఏంటంటే విశాఖపట్నం విజయవాడ మన అమరావతి విజయవాడ అంటే అమరావతి తిరుపతి అట్లీస్ట్ ఈ మూడు పట్టణాలకి కర్నూలు లాంటి ఒక పెద్ద పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ఇమ్మీడియట్లుగా లాంచ్ చేయాలా ఈ డీజిల్ బస్సులు చేసే చేసేసేయాలా అందువల్ల ఆదాయాన్ని ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవాలా ఆదాయాన్ని పెంచుకోవాలా తర్వాత ప్రజలకు కూడా సౌకర్యవంతమైనటువంటి జర్నీ ఇవ్వాలా కానీ ఇమ్మీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రికల్ బస్సులు నేను చెప్పిన రంగాలు అనవసరంగా డీజిల్ గాలిపోతాం మేము మన నలుగురు పోయిన ఒక బస్సులు నలుగురే ఉన్నదా బస్సులు బస్సు ఆ చివరికి ఈ చివరికి వచ్చేసరికి నీకు యాభై కిలోమీటర్లు పోయాలకి వాడికి వచ్చిందేమో వంద రూపాయలు ఈడ ఖర్చు ఏమో ఐదు వందలు అంటే ఆర్టీసీ అధికారులు కూడా నిద్రావరణ వ్యవస్థలో వర్ర ఏమో తెలియదు బస్సులు నింపు పంపించాలి అది కాకుండా నలుగురికి బస్సు పోతుంటే ఎందుకది అందువల్ల మన రవాణా మనిస్టర్ కూడా కొద్దిగా కొంచెం గిచ్చాల పెద్దయిన గిచ్చితే కానీ పాటుకురాడు